ఇప్పుడు పెరుగుతున్న జనాభా పరంగా రోజురోజుకు ఇల్లు నిర్మాణాలు పెరుగుతున్న కారణంగా అడవుల విస్తీర్ణం తగ్గుతూ వస్తుంది. దానికి ముఖ్య కారణం అడవుల ఆక్రమణ. కానీ ఛత్తీస్గఢ్లో ఒక కృత్రిమ అడవిని నిర్మిస్తున్నారు. దీని విస్తీర్ణం 885 ఎకరాలు. ఇది దేశంలో అతిపెద్ద కృత్రిమ అడవి. ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లాలో సున్నపరాయి గనుల కోసం ఒకప్పుడు అటవీ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున తవ్వకాలు జరిపారు. కాలక్రమంలో అక్కడ భారీ గుంతలు ఏర్పడడంతో పాటు చెట్లు మచ్చుకైనా కనిపించకుండా పోయాయి. కొన్నాళ్లకు తవ్వకాలు కూడా నిలిచిపోవడంతో 17 ఎకరాల విస్తీర్ణం నిర్జీవ ప్రదేశంగా మారిపోయింది. అలాంటి చోట మళ్లీ అటవీ ప్రాంతాన్ని నిర్మించేందుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం సంకల్పించింది. ఏకంగా 885 ఎకరాల్లో 80,000 మొక్కలు నాటడం ద్వారా దేశంలో అతిపెద్ద మానవ నిర్మిత అడవిని సృష్టించేందుకు ప్రణాళిక వేసింది. దీంతో దుర్గ్ జిల్లాలోని మూతపడిన నందిని లైమ్ స్టోన్ సైట్ ప్రాంతం మళ్లీ పచ్చదనాన్ని సంతరించుకోనుంది. ఈ కృత్రిమ అడవి వచ్చే 3 ఏళ్ల పాటు పునర్నిర్మిస్తారు. ఈ 885 ఎకరాలతో కలిసి మొత్తం 2,500 ఎకరాల అటవీ ప్రాంతం విస్తీర్ణం పెరుగుతుంది. గనుల తవ్వకాలు జరిగిన ప్రాంతాలను తిరిగి సహజ ఆవాసాలుగా ఎలా మార్చవచ్చన్నది ప్రపంచానికి తెలిసేలా ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా స్థానిక పక్షులతో పాటు వలస విహంగాలకు విడిదిగా, పర్యావరణ పర్యాటకానికి కేంద్రంగా ఈ అటవీ ప్రాంతాన్ని తీర్చిదిద్దనున్నారు. ఈ విధమైన కృత్రిమ అడవులను మరిన్ని మన ప్రభుత్వాలు అభివృద్ధి చేసి భావితరాలకు ఉపయోగపడేలా చేస్తాయని మనం ఆశిద్దాం.